90 न्यूज को स्वागतम। శంకుస్థాపన ఇప్పుడు మరి మొత్తం ఇక్కడ ఉన్న లేఅవుట్లలో దాదాపు పాటాడవలసినగా డ్రింకింగ్ వాటర్ సప్లై ఇచ్చారనేది కూడా ఆయన కంటిన్యూ చేస్తారు. ఒకే ఉద్దేశము నెక్స్ట్ ఇయర్ కంతా మనకు కంప్లీట్ గా అయిపోయి ఇటువంటి కాలనీలన్నీ కూడా మనకు ఒక టౌన్ల లాగా కనపడాలనేది గవర్నమెంట్ వారు ప్రజాప్రతినిధుల ఉద్దేశం. సో దీన్ని మనము ఈ అవకాశాన్ని అందరం కూడా చక్కగా సద్వినియోగం చేసుకుందాం. మనము ఇలా కాకుండా ఇలాగ వదిలేసేది కాకుండా ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్, ప్రతి కాన్స్టిట్యూన్సీకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ వేశాం. మీకు మన ఆర్డీఓ గారిని స్పెషల్ గా డివిజన్ అంతా కాకుండా ఓన్లీ నంద్యాల సారీ ఆదోని మండలం మాత్రమే, అంటే ఆదోని మున్సిపాలిటీ, ఆదోని రూరల్, ఈ రెండే చూసుకోమని చెప్పి ఆర్డీఓ గారికి, ఇక్కడ మన ఆదోని ఆర్డీఓ గారికి ఛార్జ్ ఇవ్వడం జరిగింది. సో వారు కూడా దీన్ని చూసుకుంటూ ఉంటారు. మీకు సో ఎటువంటి సదుపాయాలు కావాలన్నా మీకు సప్లై చేయడం కోసం మా అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఎమ్మెల్యే గారు మా వెనుక పడుతూనే ఉంటారు దీని మీద. సో దీన్ని మనం నెక్స్ట్ ఇయర్ ఈ టైం కంతా ఒక పెద్ద కాలనీలాగా చేసి చూపిద్దాం. మనమంతా ఈ అవకాశాన్ని వాడుకొని ఈ అవకాశాన్ని మీరంతా సద్వినియోగం చేసుకుని చక్కగా ఇల్లులు కట్టుకుని ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. కౌన్సిలర్లు, లబ్ధిదారులు, పత్రికా విలేకరులు, మీడియా వాళ్ళందరూ కూడా అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. గతంలో మనమంతా కూడా దాదాపుగా 10,000 మందికి స్థలాలు కేటాయించడం జరిగింది. చాలామంది నిరుపేదలకి సొంత ఇంటికల్లా నెరవేరాలని చెప్పే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో రాష్ట్రం అంతా కూడా దాదాపు 30 లక్షల మందికి స్థలాలు సేకరించి కేటాయించడం జరిగిన పరిస్థితి కూడా చూస్తాం. మనమంతా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి సహకారం ఉండాలన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారంగానే ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ స్థలాలు కేటాయించి ఈరోజు ఇల్లు ప్రారంభోత్సవం చేయడానికి కూడా, ఇల్లు అంటే పునాది భూమి పూజ చేసేదానికి కూడా రావడం జరిగిందని చెప్పేసి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటాను. సంతోషంగా ఉంది. ఏదన్నా ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రత్యేకంగా ఈ హౌసింగ్కి సంబంధించి ప్రత్యేక అధికారి నియమించడం జరిగింది జేసీ గారిని. ఎందుకంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా స్పందించేదానికి అధికారులు ఉన్నారండి. ఆర్డీఓ గారి మీద మనం
డివిజన్ మన అంటే మన కాన్స్టిట్యూయెన్సీకి మాత్రమే ఆర్డీఓ గారి పరివేక్షణలో జరుగుతుంది. అందుకే ఏదున్నా ఎలాంటి సమస్యలు లేకుండా అందరూ కూడా ఈ ఇంటి నిర్మాణాన్ని ఈరోజు భూమి పూజ చేసి దాని ద్వారా ఒకటేమో వాళ్ళు కట్టుకుంటే అమౌంట్ వాళ్ళ అకౌంట్లోకి పడేది అట్లా. రెండో ఆప్షన్ ఏమో ప్రభుత్వం ద్వారా మెటీరియల్ సప్లై చేస్తుంది, దాని ద్వారా వాళ్ళు కట్టుకుంటే వాళ్ళ కూలీలు ఇళ్ళని కూడా అకౌంట్లోకి పడేది అట్లా చెప్పడం జరిగింది. ఇంకా మూడో ఆప్షన్ ప్రభుత్వమే కట్టిస్తా అని చెప్పేసి ఆ రోజులో చెప్పడం జరిగినా అది అనుకూలంగా రాష్ట్రం అంతా కాబట్టి అనుకూలంగా ఉండాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఇల్లు ఉంటాయి స్థలాన్ని ఇచ్చినామో బాధ్యతాయుతంగా వాళ్ళు పోయి బాగా ఆ ఇంటిని నిర్మించిన విధానికి ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతానని చెప్పేసి లబ్ధిదారులు చెప్తాను. ఆ రోజు చెప్పిన మాట వాస్తవమే, ఎందుకంటే ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించిస్తా అని చెప్పిన మాట వాస్తవమైనా కొన్ని ఇబ్బందుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఎవరైతే స్థలాన్ని ఇచ్చినామో వాళ్ళు కట్టుకుంటేనే మా బాగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. త్వరలోనే అన్ని ఫెసిలిటీలు ఇస్తాను. నీటి సమస్య ఏం లేదు, ట్యాంకర్ ద్వారా సప్లై చేసి ఎవరెవరైతే ఇళ్ళు నిర్మాణం చేసుకుంటా ఉన్నారో ట్యాంకర్ ద్వారా సప్లై చేసి వాటర్ సప్లై కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరుగుతుంది. అదేకాకుండా మెటీరియల్ కూడా ప్రభుత్వం ద్వారానే మీకంతా సప్లై చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఏదైనా కూలీలు కూడా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా అధికారుల పర్యవేక్షణలో జరుగుతాం కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా బిల్లు పెట్టేస్తే మీ అకౌంట్లోకి డైరెక్ట్గా వచ్చి పడేటట్లు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. కింద ఏమున్నా ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు ఏదైతే పాదయాత్రలు ఇచ్చాడో ఏదేదైతే ఏ మీటింగ్లో ఏం చెప్పినాడో అవన్నీ కూడా కూర్చో తప్పకుండా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా 90 డేస్ టైం ఇచ్చిన పరిస్థితి ఈ దీనికి ఉంది హౌసింగ్కి. మిగతా స్కీముల కన్నా కూడా ఒక నెల టైం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎవరైనా అర్హులైన వాళ్ళు ఉంటే తప్పిపోయినా ఆ నెల లోపల మళ్ళా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏ విషయంలో కూడా ఎన్ని కష్టాలు ఉన్నాయి, కరోనా విషయంలో మనమంతా రాష్ట్రం అంతా చూస్తాం, దేశమంతా చూస్తూ ఉన్నాము, ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉన్నాము. ఈ కరోనా బాధతో మిగతా రాష్ట్రాలన్నీ ఈ కరోనా గురించి ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి పోకపోయినా మన ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా ఈరోజు కరోనాను దృష్టిలో పెట్టుకొని ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీల కార్యక్రమాన్ని పెట్టి వాళ్ళకి ఎలాంటి కష్టం లేకుండా చేసే పరిస్థితి కూడా ఉన్నా ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా ఒక పక్క కరోనాని బాధితులకి అన్ని విధాలుగా సహకారం ఇస్తూ ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఏదేదైతే డేట్ ప్రకారంగా స్కీములు ఇచ్చినాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తూ ముందుకు పోతున్న పరిస్థితులు అంతా చూస్తా ఉన్నా అని చెప్పేసి మేము ఎందుకు చెప్తా ఉన్నాం. ఏదన్నా ప్రజలంతా కూడా పెద్ద మనసు చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్థలాలు లేక ఇళ్ళు ఆ రోజుల్లో వాళ్ళకి అలాట్మెంట్ చేయలేక వాళ్ళంతా చాలామంది బాడీలు కట్టలేక ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సహకారం ఇస్తున్నారు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని అనుకోకుండా మీరు స్వతహాగా ఈ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని మీ ద్వారానే చేయిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఏదైనా కానీ ఉచితంగా వచ్చిందంటే దాని విలువ తెలీదు. మనము స్వతహాగా డబ్బు పెట్టుకుంటే దాని విలువ తెలుస్తామని చెప్పేసి కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే మీ ఇంటి